మీ ఆశీర్వచనాలు ఇవ్వండి. మేము నిలబడతాం. మేము కోరుకునేది దారి పొడవుతో పొత్తుల గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదు. ఇది పొత్తు నాకు ఒకరితోనే, ప్రజలతోనే పొత్తు నాకు, ఇంకెవరితో పొత్తు లేదు. పొత్తు 2014లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టాం. ఆ పొత్తు పెట్టిన తర్వాత నేను ఆ రోజున ప్రతి సభలో మీరు వెళ్ళి యూట్యూబ్లో చూస్తే ఒకటే మాట్లాడతాను. ఈరోజు నేను ఓటు అడుగుతున్నాను, రేపు పొద్దున్న నిలబెట్టుకోలేకపోతే నేను మీ పక్షం వహిస్తాను తప్ప నేను వాళ్ళ వైపు మాట్లాడి సర్దుబాటు చేయనని చెప్పాను. మీరు చూడండి, ప్రధానమంత్రి గారు వ్యక్తిగతంగా నేనంటే ఇష్టం ఉండి తెలిసి నేను ఆయనతో విభేదించాల్సి వచ్చింది. ఇష్టం ఉండి కాదు, మీకోసం విభేదించాను, నా కోసం కాదు అది రైట్ అని చెప్పి. ఎందుకంటే నువ్వు సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు, ప్లెడ్జ్డ్ వర్డ్, ఒక మాట ఇస్తే కట్టుబడి ఉండాలి శాసనసభలో, పార్లమెంట్లో కానీ. అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను మీకోసం ఒక మాట చెప్పి, నేను ప్రజా సమక్షంలో మాట చెప్పినప్పుడు నేనే నిలబెట్టుకోలేకపోతే నా ముఖం నేను అర్థంలో చూసుకోలేని చెప్పి నేను బలంగా ఆ రోజున నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం గొడవ పెట్టుకున్నాను, విభేదించాను. దానివల్ల నేను నష్టపోయాను వ్యక్తిగతంగా, కానీ నాకు ఒక తృప్తి అయితే ఉంది, నేను మీ నమ్మకం కోల్పోలేదు నేను.